మాతృదేవోభవ దేవోభవ దాసి కరణేషు మంత్రి బౌజ్యేషు మాత స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు ఈ మాటలు అక్షర సత్యం కానీ అవి ఈ మహిళా దినోత్సవం రోజునో మదర్స్ డే రోజునో మాత్రమే వెలుగులోకి వచ్చేస్తాయి వాట్సాప్లో స్టేటస్లు ఎఫ్బిలో స్టోరీలు అయిపోతాయి వాస్తవానికి ఆ మాటలన్నీ పుస్తకాల్లో పురాణాల్లో మాత్రమే గౌరవింపబడుతున్నాయి ఈ ప్రపంచంలో పురుషాధిక్యత మాత్రమే ఎక్కువ ఇలాంటి పురుషాధిక్యత కలిగిన ఈ ప్రపంచంలో తమ చుట్టూ ఉన్న పరిస్థితులను ఆటంకాలను అధిగమించి అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళందరికీ జోహార్లు మగువ అన్నింటిలో తాను రాణించాలి అంటే ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ యొక్క విలువను తెలుసుకోవాల్సి ఖచ్చితంగా తెలుసుకోవాలి అమ్మాయిగా తన విలువను తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా ఏడు లక్షణాలు కలిగి ఉండడం చాలా అవసరం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వనిత తన్ని తాను మాల్చుకోవడం చాలా అవసరం వాటిల్లో ముఖ్యమైన ఏడు విషయాలు ఇవాళ చెప్పుకుందాం వాటిల్లో మొదటిది హెల్తీ ప్రిన్సిపల్స్ ఆరోగ్య సూత్రాలు హెల్తీ ప్రిన్సిపల్స్లో ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ముఖ్యంగా నిద్ర కంటి నిండా నిద్ర మామూలుగా ఎనిమిది గంటల నిద్ర అవసరం అంటారు కానీ ఆరు గంటల నుంచి ఏడు గంటలు నిద్ర సరిపోతుంది అమ్మాయిలు ఈ రోజుల్లో ఫోన్కి అలవాటు పడి నెగిటివ్గా కాదు మ్యాక్సిమం ఆయన ఇద్దరు కరువు అవుతున్నారు రెండవది సమయానికి భోజనం అదేంటో ఇంట్లో అందరూ తిన్నాక కానీ అమ్మ కానీ సమయానికి భోజనం చేయడం చాలా అవసరం నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మహిళలు ఐ మీన్ లేడీస్ ఫ్యా ఫ్యాకల్టీగా అంటే జాబ్ చేస్తూ ఉన్నట్టు ఉంటారు లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్ను మెయింటైన్ చేసేవాళ్ళు రెండు మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బోత్ వర్క్ అండ్ దేర్ పర్సనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం నెక్స్ట్ హెల్తీ ప్రిన్సిపల్స్లో చాలా ముఖ్యమైనది వాళ్ళు ఖచ్చితంగా జాగింగ్ జిమ్ యోగా లేదా ఏదో ఒక వ్యాయామం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి మోస్ట్లీ ఇది ఎప్పుడు ఎట్లా మన ఇళ్ళల్లో ఎలా అలవాటు అవుతుందంటే పెళ్ళయ్యాక పనులు అలవాటు అయిపోతుంది అని అంటారు కానీ అది తప్పు ఒక మహిళ ఐ మీన్ ఒక అమ్మాయిగా పుట్టిన వల్ల అమ్మాయిగా ఉన్నప్పుడే తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం అది చాలా చాలా తన మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కంపల్సరీ హెల్త్ ప్రిన్సిపల్స్లో ఉండాల్సింది ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ఫైనల్లీ హెల్త్ ప్రిన్సిపల్స్లో లాస్ట్ బట్ చాలా ఇంపార్టెంట్ మైండ్ మేనేజ్మెంట్ అమ్మాయిలు మనసు అర్థం కాదు వాళ్ళ బుర్ర సకల విధాలుగా తిరుగుతుందంటారు కానీ అమ్మాయి మైండ్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే అంత పవర్ఫుల్ ఇంకేదీ ఉండదు సో హెల్తీ ప్రిన్సిపల్స్లో ఖచ్చితంగా పాటించాల్సిన వాటిల్లో ఇవి చాలా ఇంపార్టెంట్ కంటే నిండా నిద్ర సమయానికి భోజనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ జాగింగ్ జిమ్ లేదా యోగా ఏదైనా ఒక వ్యాయామం కావచ్చు దెన్ మైండ్ మేనేజ్మెంట్ ఇది ఫస్ట్ నెక్స్ట్ రెండవది ఈ టెక్నాలజీ లైఫ్లో చాలా వరకు అమ్మాయిలు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి వాటిల్లో చాలా యాప్స్ ఉంటాయి క్యాండీ క్రష్ గేమ్స్ ఉంటాయి బ్యూటీ టిప్స్ ఉంటాయి కానీ చాలా అవసరమైన యాప్స్ కొన్ని ఉన్నాయి వాటిలో నెంబర్ వన్ పీరియడ్ ట్రాకర్ నెంబర్ టూ మై సేఫ్టీ పిన్ అండ్ థర్డ్ డైలీ నింజా పీరియడ్ ట్రాకరు పర్సనల్ హైజెనిక్ గురించి హెల్త్ అప్డేట్స్ గురించి బాగా మనకి అప్డేట్స్ ఇస్తుంది చాలా అవసరం మన పర్సనల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అది అండ్ దెన్ సెకండ్ మై సేఫ్టీ పిన్ ఈ మై సేఫ్టీ పిన్ సెక్యూరిటీ పర్పస్ కోసం క్రియేట్ చేయబడింది ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ దెన్ డైలీ నింజా ఇది డైలీ మిల్క్ ప్రోడక్ట్స్ లేదా గ్రూసరీస్ ఇలాంటివన్నిటి కోసం ఉపయోగపడుతుంది ఈ త్రీ యాప్స్ కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది దెన్ థర్డ్ వన్ స్త్రీ తన లైఫ్లో ఒక్కసారి చదవాల్సిన బుక్స్ ఆ బుక్స్ ఏంటో చూద్దాం యాక్చువల్లీ ఖచ్చితంగా ఒక అమ్మాయి ఒక మహిళ చదవాల్సిన బుక్స్ లిస్ట్లో ఈ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ మొదటిది చలంగా రాసినటువంటి స్త్రీ అండ్ సెకండ్ కాలాతీత వ్యక్తులు రిటెన్ బై శ్రీదేవి గారు అండ్ థర్డ్ వన్ రంగనాయకమ్మ రాసినటువంటి జానకీ విముక్తి అండ్ ఫోర్త్ యుద్ధనపూడి సులోచనారాయణ గారు రాసిన సెక్రటరీ అండ్ ఫిఫ్త్ స్వేచ్ఛ రిటన్ బై ఓల్గా ఈ బుక్స్ ఒక్కసారైనా లైఫ్లో చదవగలిగితే వాళ్ళకి స్త్రీ అసలు స్త్రీ యొక్క విలువలు ఎలా పెంపొందించుకోవాలి తన మైండ్ సెట్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అర్థమవుతుంది అండ్ దెన్ స్త్రీకి ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం నాలుగవది హెల్త్ చెకప్స్ ఆరోగ్యమే మహాభాగ్యం నిజమే అన్నింటిలో కన్నా హెల్త్ చాలా ఇంపార్టెంట్ కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో లేడీస్కి హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా రేర్ మన ఇంట్లో అమ్మని ఏ రోజైనా జనరల్ హెల్త్ చెకప్కి వెళ్దాం రమ్మ అంటే నాకు ఎందుకు నేను బాగానే ఉన్నానులే నాన్న అనేస్తుంది నిజం ప్రతి ఇంట్లో ఇది సర్వసాధారణం కానీ ఇక్కడే అశ్రద్ధ మొదలవుతుంది హెల్త్ చెకప్లో వాస్ వాస్తవానికి మన దేశంలో ఒక జూక్ బాగా పాపులర్ అయింది అది నాకు బాగా అట్రాక్ట్ చేసింది కూడా ఒక అమెరికన్ ఒక ఇండియన్ ఇద్దరు హెల్త్ చెకప్కి వెళ్తారు అన్నీ నార్మల్గా అన్నీ ఫైన్గా అయిపోతాయి అన్నీ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత అమెరికన్ను అక్కడ మొత్తం నార్మల్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అని ఉంటే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ ఆల్ రైట్ అనుకుంటాడు అదే ఒక ఇండియన్ మాత్రం ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి ఏం లేదు వెయ్యి రూపాయలు బొక్క అంటాడు నిజమే ఎందుకంటే హెల్త్ మ్యాటర్లో మన వాళ్ళ ముందు చూపు ఆ రేంజ్లో ఉంటుంది మరి కానీ ఖచ్చితంగా హెల్త్ మ్యాటర్లో మన ఇంట్లో ఒక అమ్మ కానీ బాగలేకపోతే కుటుంబం కుటుంబం డెలా పడిపోతుంది సో ఖచ్చితంగా ఇంట్లో అమ్మాయి కావచ్చు అమ్మ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా చెకప్ చేసుకోవాల్సిన విషయాల్లో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ లేదు కొద్దిగా ఏజ్డ్ అయితే థైరాయిడ్ టెస్ట్లు ఇవి ఖచ్చితంగా చేయించాలి హెల్త్ చెకప్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫిఫ్త్ వన్ న్యూట్రియంట్స్ అసలు లేడీస్కి అవసరమైన పోషకాలన్నీ వాళ్ళకు అందుతున్నాయా వాళ్ళు తింటున్నారా లేదా కనీసం మినిమమ్ కామన్ సెన్స్ ఉపయోగించి మనం చూడగలగాలి వాటిల్లో ఆడవాళ్ళకి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం అండ్ చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి అండ్ విటమిన్ డి ట్యాబ్లెట్స్ లేదా విటమిన్ సి లేదా విటమిన్ డి ఇచ్చేటువంటి ఏమైనా ఫ్రూట్స్ కావచ్చు ఇవన్నీ ప్రతిరోజు ఆహారంలో కావాలని అడ్వర్టైజ్మెంట్లో చెప్తుంటారు కానీ ప్రతిరోజు ఆహారంలో అన్నీ ఉండు కానీ మినిమం ఇవన్నీ కలగలిపి ఆకుకూరలు పప్పు లేదా చేప చికెన్ లేదా వెజ్ వెజిటేరియన్ కానీ ఏమైనా సరే ఇవన్నీ ఒక వారంలో అన్నీ కలిసి ఉండేటట్లు మినిమం మెయింటైన్ చేసుకుంటూ పోతే వాళ్ళకి ఈ న్యూట్రియన్స్ మ్యాక్సిమం అందుతాయి సో ఖచ్చితంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ దెన్ సిక్స్త్ వన్ ఎకనామిక్ డెసిషన్స్ ఆర్థిక నిర్ణయాలు ఆడవారికి సొంతంగా సంపాదన ఉంటే ఆ కుటుంబ నిర్ణయాల్లో ఆమె భాగస్వామే చాలా హైలీగా ఉంటుంది అంటే వాళ్ళు ఆ కుటుంబంలో సంపాదించే వాళ్ళైతే ఖచ్చితంగా షాపింగ్లో మెలకుగా ఉంటారు అంటే తెలివిగా షాపింగ్ చేస్తారు ఏది పడితే అడ్డుకునరు నెక్స్ట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని పెట్టుబడిగా పెట్టగలిగే సత్తా ఉంటుంది వాళ్ళకి దెన్ వాళ్ళు మ్యాక్సిమం మన దగ్గర ఎప్పుడు డబ్బు లేనప్పుడు అమ్మని డబ్బులు అయితే ఎట్లొకట్ల అమ్మ డబ్బులు ఇస్తుంది ఎలాగో తెలియదు అందుకే లేడీస్ అత్యవసరనిది ఎమర్జెన్సీ ఫండ్గా ఉపయోగపడతారు ప్రతి ఫ్యామిలీకి సో డెఫినెట్లీ ఆర్థిక నిర్ణయాల్లో వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలి అండ్ దెన్ లాస్ట్ ఫైనల్ వన్ సెవెంత్ ప్రొటెక్షన్ ఫీల్డ్స్ రక్షణ కవచాలు అంటే లేదా ప్రొటెక్షన్ ఫీల్డ్స్ అంటే రక్షణ విలువలు అంటే నథింగ్ బట్ ఒక లేడీ ఒక అమ్మాయి ఎవరైనా సరే కొన్ని విలువలు తను పాటించాలి అప్పుడే తన లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది తను తీసుకునే నిర్ణయాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి వాటిలో మొదటిది అమ్మాయి తన విలువ తను తెలుసుకోవాలి ఆ విలువ తెలుసుకుని విలువ తగ్గట్టు నడుచుకోవాలి దెన్ సెకండ్ తన ఇంటర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా అంతరాత్మ స్వరం అంటారు దాన్ని ఖచ్చితంగా ఓపెన్ అప్ చేయగాలి ఓపెన్ మైండ్ లేదా ఓపెన్ హార్ట్ అంటారు సో ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని వెలిపుచ్చగలగాలి బయటికి చెప్పగలగాలి అప్పుడే అది ఫ్యామిలీ కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతుంది దెన్ థర్డ్ వన్ నో ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఫ్యూచర్ని చూసి భయపడకుండా ఉండగలగాలి ఫ్యూచర్ని భూ భూతద్దంలో చూసేసి తను ఎప్పుడైతే భయపడకుండా ఉంటుందో అప్పుడు తన పర్సనల్ లైఫ్ కానీ వర్క్ లైఫ్ కానీ ఫ్యామిలీ కానీ అన్నీ మంచిగా లీడ్ చేయగలుగుతుంది దెన్ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మాత్రం అస్సలు స్ట్రెస్కి లోన్ కాకుండా మరీ దాన్ని అది పనిగా అదే తలుచుకుంటూ కూర్చోకుండా ఉండడం నేర్చుకోవాలి మోస్ట్లీ ఆడవాళ్ళు ఎమోషనల్కి గురైపోతారు సో ఈజీగా లైఫల్లే ఐ మీన్ ఏదైనా ఓడిపోతే దాన్ని బాగా ఎక్కువ డిప్రెషన్లో తీసుకుంటారు తీసుకెళ్తారంటారు నో దాన్ని అధిగమించినప్పుడు ఆమె ఆత్మవిశ్వాసం అమోఘం అవుతుంది అద్వితీయం అవుతుంది దెన్ ఫైనల్లీ ఏదైనా విజయం సాధిస్తే దాన్ని మరీ అతిగా ప్రేమించకండి దాన్ని అతిగా ప్రేమించేస్తే మీకే నష్టం సో ఇక్కడ నేను చెప్పిన ఏడు విషయాలు ఒక్కొక్కసారి రివిజన్ చేస్తాను ఖచ్చితంగా యువత తెలుసుకోవాల్సిన విషయాల్లో ఫస్ట్ వన్ హెల్తీ ప్రిన్సిపల్స్ ఆరోగ్య సూత్రాలు దెన్ సెకండ్ వన్ మొబైల్ యాప్స్ థర్డ్ వన్ స్త్రీ చదవలసిన బుక్స్ ఫోర్త్ వన్ హెల్త్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ అవి అండ్ ఆ ఫిఫ్త్ వన్ న్యూట్రియంట్స్ పోషకాలు ఏమేమి అవసరమో అవి దాని సిక్స్త్ వన్ ఎకనామిక్ డిసిషన్స్ సెవెంత్ వన్ రక్షణ విలువలు లేదా ప్రొటక్షన్ ఫీల్డ్స్ ఇవి ఖచ్చితంగా ఈ ఏడు విషయాల్లో కనుక స్త్రీ మినిమమ్ మినిమం ఎంత లేదన్నా ఖచ్చితంగా ఈ విషయాల్లో కనుక కొద్దిగా అవగాహన తెచ్చుకుంటే తను చాలా పీస్ఫుల్ లీడ్ లైఫ్ లీడ్ చేయగలదు అన్న నమ్మకం ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ థ్యాంక్ యూ సో మచ్